అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల బంద్ ని విరమించుకున్నారు. తాడిపత్రి పట్టణంలో 5 రోజులుగా ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రులు బంద్ చేయడంతో రోగులు అల్లాడిపోయారు. దీన్ని గమనించిన తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రైవేట్ డాక్టర్ల యూనియన్ పెద్దలను డాక్టర్లను సంప్రదించి మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నచ్చచెప్పడంతో వారంతా మెత్తబడ్డారు. తమ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామని ప్రజలను కూడా తమను క్షమించాలని కోరడంతో మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రులు తెరుచుకున్నాయి. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి, సిఐ తేజమూర్తి, ప్రైవేట్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ థామస్ రెడ్డి, డాక్టర్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి డాక్టర్లు పాల్గొన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గత కొద్ది రోజుల నుండి కొంతమంది వ్యక్తులు చేసిన కామెంట్లపైన తాడిపత్రిలో ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్లంతా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసనలో భాగంగా హాస్పిటల్ అందరూ కూడా ఐకమత్యంగా లాక్డౌన్ ప్రకటించినారు. దీంతో తాడిపత్రి ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేనే చొరవ తీసుకొని డాక్టర్లతో మాట్లాడి థామస్ రెడ్డి అన్న దీంట్లో దయచేసి మరదలు వదిన ఆమె డాక్టర్ ఇద్దరు కూడా కరోనా బారి పట్టి దృష్టితో పోరాడుతున్నారు. ఒకరోజుకు 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. అలాగే వాళ్ళ తల్లి వాళ్ళ అత్త మామలు కూడా మరి కరోనాతో బారిన పడి వాళ్ళు హాస్పిటల్ ఇంకా చేరి ఉంటున్నాను హైదరాబాద్ హాస్పిటల్. అలాగే చూసుకుంటే కన్నా మరి వీళ్ళ కారణాల వల్ల కొన్న పేషెంట్ చూసారన్న ఉద్దేశంతో మరి డివైన్ చేసే పని వారు పోలీసు వాళ్ళు తిరులోచన గారిని తిరులచండ్రి గారిని అలాగే పీవీఆర్ హాస్పిటల్ మరి మా అధ్యక్షులు చంద్రమౌళి గారి హాస్పిటల్ కూడా ఆయా సందర్భాల్లో దాదాపు పక్షం రోజులు ముందు ఎక్కువనే అని మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు గడిచిన నెలన్నర రోజులు చూస్తే కన్నా దాదాపు 13-14 ఆసుపత్రులలో ఒక 9-10 ఆసుపత్రులు మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా ఒక 4-5 హాస్పిటల్లో చాలా కష్టాలకు వచ్చి శ్రమకు వచ్చి రాత్రి బోగులు మేల్కొని కుటుంబాలు సైతం మర్చిపోయి మరి మేము ప్రాణాలు సైతం ముందుండి మరి కరోనా యుద్ధంలో ముందుండి మేము చూస్తుంటున్నాము. అప్పుడు కరోనా కేసులు చూడడము, డయాగ్నోస్ చేయడము, ఇది సస్పెక్ట్ కరోనా కేసులు చూసుకోవడము, వాళ్ళకి ప్రాథమిక వైద్యం అందించడము, వెంటనే టెస్టింగ్ రెఫర్ కేసులకు గాను మరి అక్కడ పంపించడం అనేది జరుగుతుంది. కరోనా ఏతర జబ్బులు కూడా బీపీ, షుగర్ ఇటువంటివన్నీ కూడా అనేక మరి ఎంతోమంది అని చూడడం వాళ్ళకు చికిత్స అందించి